వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం. గాలి వాన వర్షం బీభత్సంగా ఉందండి. అసలు బాగా చలిగా ఉందన్నమాట. ఈ చలిగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏమైనా బజ్జీలు వేసుకుందాం. పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్నారు కదా. రెండు మూడు రోజుల నుంచి వర్షం అయితే పడుతుంది కదండి. ఆ వర్షానికి పాపమని చేలు చూడండి, చెరువులు అయిపోయినట్టు అయిపోయినాయి. నాటేసినవి కూడా పాపం అంతే పోతాయో తెలియట్లేదు. అసలు అన్ని నీళ్లు చేలు చెరువులు కాలువలు కాక ఉన్నట్టు ఉన్నాయి అన్నమాట. అదండి సంగతి. నేను అప్పుడు తీసుకొచ్చి పెట్టాను అన్నాను కదా వామ చెట్టు. వామ మాకు అయితే పెద్దదయ్యింది. వామ చెట్టు అదిగోండి. అదే కాకుండా బెండకాయలు కూడా పెట్టాను. బెండ చెట్లు మన పెట్టిన ఒకటో రెండో కాయలు పెద్దవి అయినాయి. ఆ రెండు కాయలు మన కూర రెండు కావాలంటే కుదరదు కదా. ఈ వామాకుతో పాటు ఆ బెండకాయలు కూడా తీసుకెళ్లి బజ్జీలు ఆటం. ఈ రెండు కాకుండా ఇంకా ఇంట్లో రెండు దుంపలు అయ్యే రకరకాలుగా నాలుగైదు రకాల బజ్జీలు అయితే వేస్తే వాళ్ళు సరదాగా తింటారు కదా ఇష్టపడి. హలో బజ్జీలు కావాలి వద్దా? హలో బజ్జీలు కావాలి వద్దా? అదండి సాగితే అలా అయితే ఎదురు చూస్తున్నారు. ఈ కుక్క అండి ఎక్కడో దో మరి వచ్చి ఈనింది ఇది. ఇక మనం దీన్ని ఏం తోలేని పరిస్థితి. చిన్నపిల్లలు వెళ్ళలేదు. ఈ గాలి వానకి ఇక్కడే సేద తీరుతుంది అన్నమాట. దానికి అవసరం కాకున్నట్టు. అదండి సంగతే కావాల్సిన నాలుగైదు రకాల బజ్జీలు అయితే వేద్దాం అనుకున్నాను. ఇప్పుడు చెప్పలేకపోతాను, అక్కడికి వెళ్ళాము మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను కొన్ని కోసుకుంటాను, మీకు చూపిస్తా ఉండండి. తడిచిపోతా తెలిసి మొత్తం కొమ్మ కొమ్మ. వీళ్ళు తినరు వామకు బజ్జీ కదా, అందుకని కరెక్ట్గా మనిషికి ఒక బజ్జీ అనమాట. వామకు బజ్జీ అయితే ఇది తింటేనే మిగతా బజ్జీ తను లేదంటే ఇవ్వనమాట. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళే తింటారు. పెద్ద ఆకులు కోసుకుంటాను. ఇది పట్టుకో, ఇది పట్టుకున్నాను. అక్కడ పెట్టడమ్మా ఉండిద్ది. ఒకళ్ళు పట్టుకునేవాళ్ళు, ఒకళ్ళు కోసేవాళ్ళ ముందు పడకుండా ఉండే విధాలు. ఇవి కషాయాలు కాసుకుని తాగుతున్నాం అండి. పెద్ద పెద్ద ఆకులు అందువల్ల లేవు పెద్దవి. కోసేసేస్తున్నాను ఇప్పటికప్పుడు. అయ్యే కొయ్ రణఫలా అక్కడ బజ్జీ చేస్తావా? కనపడుతుంది. నేను ఆడకొచ్చి తినే తడిచిపోతా. రెండు ఉన్నాయా? ఇవ్వండి మన చట్నీ రెండు బెండకాయలు. లేవు ఇక ఆ చెట్టు కోళ్ళు. తడిచిపోతావరా? రణపాలు బజ్జీ నేను తినలేదు అమ్మాయి. బయట కొనుక్కుని తినే వాటికంటే సగా ఇక టమాటా ఆకు ఏదైనా ఆగి వేసుకుని తినొచ్చు. టమాటా ఆకు బజ్జీ ఏంది? అలా వేసి పెట్టడానికి నాకు టాలెంట్ ఉంది. కానీ తినే టాలెంట్ మీకు ఉందా? ఏతన టాలెంట్ ఉండదు. తినడానికి అది కావాల్సింది. తినడానికి ధైర్యం కావాలి. నేను తినేస్తాను మీకు. ఆరోగ్యం అనేది మన ఇంటి దగ్గర మన దగ్గరే ఉంది. దాన్ని ఇక నుంచి మనం కంటిన్యూగా కాపాడుకుందాం. ఇవన్నీ మన చెట్టులో కాసిన ట్రిప్ వచ్చేసి మన చెట్టుకు కాసిన బెండకాయలు సిరి ఫేవరెట్ అనమాట. చాలా అంటే చాలా ఇష్టం. బెండకాయలు పెద్దకాయలు చిన్నకాయలు ఇవి. ఇంకా ఇంట్లో ఉన్నాయండి బెండకాయలు. నాలుగైదు రకాలు అన్నా కదా ఇంటికి నాకు చూపిస్తాను రండి. సితార ముందు వెళ్ళిపోయిందండి. సిరి నెక్స్ట్ అని పరుగు ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంత పడేసింది. దొండకాయ బెండకాయ నువ్వు నా గుండెకాయ అంటే మన దగ్గర ఉన్న కూరగాయలు అయితే బజ్జీలు చేస్తున్నాను. దొండకాయ బజ్జీలు ఏం చేయాలి? ఏమైంది దొండకాయ ఫ్రై చేస్తే బాగా తింటున్నారు నాయన. ఇదిగోండి ఇదిగో మా ప్రాణాలు తెస్తానికి దొండకాయ బజ్జీలు అంట, బెండకాయ బజ్జీలు అంట, ఈ వాము బజ్జీలు అంట, రణపాలాకు బజ్జీలు అంట, వంకాయ బజ్జీలు అంట. లోపల కూడా లేపు దాన్ని బయటికి. బంగాళదుంప బజ్జీ, బంగాళదుంప బజ్జీ తెలుసు, వంకాయ బజ్జీ తెలీదా? ఏం లేదు ముక్కలు కోసి పిండిలో ముంచి వేస్తామేగా. అంటే అన్ని బజ్జీలే, గుడ్డు ఎగ్ బజ్జీ టమాటా బజ్జీ. అవును అన్ని టమాటా బజ్జీయా? టమాటా బజ్జీ తెలీదా? ఉంది టమాటా బజ్జీ కూడా.
వద్దమ్మా, ఆ టమాటాలు వద్దమ్మా, నీకు దండం తల్లే. ఉల్లిపాయ బజ్జి కూడా. ఆహా, ఉల్లిపాయ బజ్జి, ఉల్లిపాయ నాకు బజ్జి అనేసింది. పొగడి వేసేదాన్ని అండి, ఉల్లిపాయలు లేవు అసలు. అందువల్ల ఇవన్నీ వేయాల్సి వస్తుంది. అంటే రకరకాలుగా ఉంటే వాళ్ళే కావాలంటే తింటారు. మా మూడు గొడ్డు చచ్చిపోతున్నాయి వానలో, బండి పడిపోయేదట్టే. అందుకే దానితో కూడా కలిపి చెప్పా మూడు గొడ్డరి. ఇప్పుడు ఎవరు, నువ్వే ప్రయోగించుకుంటావు ఫస్ట్, మా మీద ప్రయోగిస్తావా? నాలుగైదు రకాలు అన్నా కదా, బెండకాయ, వామాకు, బంగాళదుంప, దొండకాయ, రెండపాలాకు, మొత్తం ఎన్ని? ఒకటి వంకాయ చెప్పలేదు కదా, వంకాయ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు నాలుగు ఐదు అన్నాను ఒకటి అనిస్తా అనమాట. అంటే వంకాయ మొక్కలు కండ్రెక్ట్ పోతాయి అని కొద్దిగా ఉప్పు కలుపుకుని నీళ్ళలో అయితే వేసుకున్నానండి. పొయ్యి మీద నూనె పెట్టుకుని అది కాగుతా ఉంటుంది. ఈ లోపు నేను పిండి అయితే కలుపుకుంటాను. కరెంట్ కూడా పోయిందండి, చీకట ఉంది. ఇది ఎప్పుడు ఇచ్చింది నాకే గుర్తులేదు. అవునా? ఒరే ఒరే, నేను బట్టల షాప్కి వెళ్ళినప్పుడు తెచ్చాను అనుకున్నానే. కారం డబ్బా కడెత్తురా, కారం, పసుపు. దీనిలో సాల్ట్, కారం, పసుపు, కొద్దిగా వాము. మన దగ్గర సోడా ఉప్పు లేవులేండి. ఎన్ని కలిపి వేసుకుని నీళ్ళతో కలిపి వేసుకుంటున్నాను. అంటే మళ్ళీ చేత కలుపుతున్నాను అని అనుకుంటారు. ఇవన్నీ మన చేతనే పట్టుకుని వేసుకోవాలి కదా. చేతను కలుపుతారు? ఆహా, అది అయ్యి ఉంటాయి. అదేంటి, మన పల్లెటూరులో చేత్తోనే కలుపుతారు. జోరు అయింది పిండి, జోరు అవ్వాలి మరి. అవునా? అయిందండి, ఇంకా పోతావు. పిండి అయితే కలిపేశానండి, నూనె కూడా వేడెక్కేసింది. అన్వై తీసిన నేను తీసుకొస్తాను. చీకటి పడిపోయింది. ఊరు నాయన గాలి చూడు బయట. పద పద పద, నువ్వురా, ఆకలి అవుతుందిరా. బంగాళదుంపేవా? బంగాళం, బంగాళం నిన్న తర్వాత ఇది తింటానంటేనే ముందు బంగాళం తింటా. అన్ని వేడెక్కిందా? వెరీ గుడ్. అది తీసిరా, పప్పలు తీసేది. చేత్తో వేసుకుని తింటాను, ఆకలి అవుతుంది. నువ్వు దేవుకుంటావా? నూనెలో చేయబడి తీసి అంత మంది లేరు. నువ్వు పెద్ద పెద్ద కోసేసు, ఇది టైం పట్టిద్ది. ఇంకా ఇప్పుడుతో బంగాళదుంపల కథమ అయ్యే దొండకాయ బజ్జీ నాకు ఆశ్చర్యంగా ఉంది. చేయకపోతే ఆశ్చర్యపోవాలి, వేస్తే ఆశ్చర్యపడాల్సింది. చూడు, అన్ని బాగుంటాయి. అట్లా తినలేని వాళ్ళు టేస్ట్ తినొచ్చు నిజంగా. తోటకూర, పాలకూర, చొక్కకూర, పిచ్చుకూర. పిచ్చుకూర పిచ్చుకూర కాదు. పలుచు పలుచుటి జాన్సి పలుచు ఉన్నాయి, మందపోయి వద్దు, పలుచు ఉన్నాయి. వంకాయ బజ్జీలు వంకాయ ఉడికిద్దాం తొందరగా. వంకాయ కూడా ఓర్ అవుతుంది. ఇది ముక్క పొగలు వస్తుంది.
వంకాయ అట్టుండి దో బెండకాయనా ఏదో ఒకటి బెండకాయ అది రెండు దొండకాయ కడి కొన్ని దొండకాయ కడి నలుగురు నాలుగు వేస్తే బెండకాయ దొండకాయ బజ్జి ఉడకపోతే ఏం చేస్తాయి అన్ని లోపల ఉడకతాయి అందుకే చిన్న చిన్న మొక్క కాయగానే చిన్న చిన్న మొక్కలు కొయ్యాలి దొండకాయ మళ్ళీ మీరు కాయ కాయగా తినరా అనని ఎట్టని చెప్పు చూడండి వంకాయ బజ్జి మా దుంపు బజ్జీలేయ్యమ్మా ఏమన్నా నాన్న వంకాయ ఇదిగోండి వామ్ మాకులతో బజ్జీలు వేసి అన్ని రకరకాలతో బజ్జీలు వేసి మా ప్రాణాలు తీరుతుంది ఏమా వామ్ మాకంట ఖాళీ చేయండి తెచ్చిందమ్మా వామ్ తినట్టే ఉంది అవునా టేస్టా వేస్ట్ అయితే కాదు బాగుంది తినా ఆకు మొక్క ఏడా ఉందట్రా అమ్మా దీంతో పాటు ఆకు లోపలేదు కదా ఉండదు కదా అటు తినేసి ఏం తెలియట్లా అంటే డైరెక్ట్ వామ్ ఆకు తినలేకపోతున్నారండి నీళ్లు కాసిచ్చినా సరే ఇదిగోండి బజ్జీలు వాళ్ళు అయితే తినేసారు ఇది వామ్ ఆకు వంకాయ ఇది రణపాలాకు ఇందులో ఆశ్చర్యం ఏంటంటే దొండకాయ అన్ని బజ్జీ ఒకే రకం కనపడుతుంది లోపల మెటీరియల్ తేడా అవును ఏది బాగుంది బాగా నచ్చింది మీ అందరికి ఏది బాగుంది బంగాళదుంప బాగుందండి ఇంకా ఇంకోటి ఏంది ఆకు అది వామ్మాకు వామ్మాకు బాగుంది రణపాలాకు అయితే నేను తినలేదు ఇందులో ఫెయిల్ అయింది ఏంటంటే బెండకాయ ఫెయిల్ అయింది దొండకాయ ఫెయిల్ అయింది దొండకాయ ఫెయిల్ అవ్వాలి ఇప్పుడు రెండు తిన్న దొండకాయ అయితే లేవు తినేసా నేనే అది బెండకాయ 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 దీని లోపల ఉప్పు పెట్టాలండి మర్చిపోయాను నేను అందుకు ఫెయిల్ అయిందంటావా బాగా సక్సెస్ అయింది మాత్రం దుంప ఏం చెప్తారా వాము సక్సెస్ అయింది వంకాయ వంకాయ కూడా బాగుంది పచ్చళ్ళు తింటున్నా మంచిది అదండి సాగుతే అంటే ఉన్నాయి కదా కొత్తగా ఉంటుందని చెప్పి నేను అన్నీ ట్రై చేశాను ఉన్నట్లో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలిసిపోయింది పిండి ఒకటే ఇవన్నీ వేయడం వల్ల ట్రై చేసి మా కడుపులను చెత్తగా తయారు చేసి అయినా ఏం ఆగలేదు వెళ్ళిపోయినాయి అయ్యి పైకి మాత్రం అది ఇది అని అంటున్నారు ఏం ఆగలా వెళ్ళిపోయినాయి అదండి సాగుత చక్కగా బయట చల్లగా ఇప్పుడేం వేడివేడిగా చేసుకుని తినడం అనేది చాలా బాగుంది సరదాగా అది ఈరోజు నేను ఇంటికాడ ఉంటాం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అదండి సాగితే ఈ వీడియోకి అయితే హింతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను వేసిన బజ్జీలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఏం చేసినా మంచిగా చేస్తా బాయ్ బాయ్.